హాయ్ హలో, వెల్కమ్ టు 191 వంటలు. ఇప్పుడు మనము కారం పూసు చేసుకోబోతున్నాము. కారం పూసుకి శనగపిండి బాగా ఆడించుకొని శనగపిండితో ఆడించుకొని తీసుకోవాలి. అట్లా ఆడించుకుంటే బాగా కారం పూస బాగా వస్తుంది. దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఒక స్పూన్ వేస్తున్నాను. అర్ధ స్పూను కారం వేస్తున్నాను. దీంట్లోకి కాంచి వేసుకోవాలి. ఆయిల్ బాగా కాంచి వేసుకోవాలి. వేడి వేడి నూనె వేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కాలుతుంటుంది కాబట్టి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. మరి చేత్తో బాగా కలుపుకోవాలి. ఇలా వంట చేస్తే ఇలా ఉంటే బాగా కారపూస బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఒకేసారి వేసుకోకుండా కొన్ని కొన్ని వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకోవాలి. ఇలా జారుడుగా బాగా కలుపుకుంటే బాగా వస్తుంది. ఈ చిన్న చిన్న బొక్కలు ఉండేది కారపూస. ఇలా పెట్టేసుకొని బిగించుకోవాలి. ఇలా బిగించుకొని చేతికి తడి చేసుకోవాలి. తడి చేసుకొని ఇలా లోపల కొంచెం అట్లా రాసుకుంటే తడి సరిపోతుంది. ఇలా చేసుకొని దీంట్లోకి వేసుకోవాలి. ఇలా నిండుకు పెట్టేసుకొని ఇలా పెట్టేసి దీన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలి కొంచెము. నేను ఆల్రెడీగా నేను ఆయిల్ పెట్టేసాను. వేడి వేడైంది, వేసేసుకుందాము. అలా వేసేసుకోవాలి. ఇది వేసిన వెంటనే తీసేయకొద్దు. ఒక రెండు ఒక 3 నిమిషాలు అలాగే వదిలేయాలి. అలా వదిలేస్తే బాగా గోల్డెన్ కలర్లో వస్తాయి. ఇది మళ్ళీ ఇలాగే తిప్పేసేసుకోవాలి. ఇలా తిప్పేసేసి 1 నిమిషం తర్వాత తీసేసుకోవాలి. ఎక్కువసేపు ఉండకూడదు, మాడిపోతుంది. తీసేసుకోవాలి. ఇలా దాంట్లో వేసేసుకోవాలి. అన్నీ అలాగే ఒత్తుకోవాలి. వేసిన 2 నిమిషాలకి తీసేసుకోవాలి. తిప్పేసుకోవాలి.
పసుపు తిప్పేసుకున్నాం. ఒక 2 నిమిషాలకి మళ్ళీ తీసేసేయాలి. ఎక్కువ పెడితే మాడిపోతుందని తీసేయమని చెప్తున్నాను. తీసేసుకున్నాము, కలర్ వచ్చింది. మళ్ళీ చల్లగైపోతే ఇంకా ఎక్కువ కలర్ వస్తుంది. ఇలానే అన్ని చేసేసుకోవాలి. ఇలా అన్ని చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూడండి, కారపూస చాలా బాగా వస్తుంది. అసలు తుంచినా కూడా స్మూత్గా చాలా, చూడండి ఎంత బాగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి.